హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికల్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ద్వారా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్నటి రోజు కొన్ని ప్రశ్నలు అయితే చెప్పాను ఇక ఈ వీడియో ద్వారా మరికొన్ని ప్రశ్నలను అయితే తెలియజేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంశాల మీద ఈ ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట భారతదేశంలో మొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అనమాట బెంగళూరు కేంద్రంలో భారతదేశంలో మొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని బెంగళూరు నగరంలో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కంగేరి ఘాట్ జాతీయ పార్కు లోపల ఉన్నటువంటి గుడియాపదర్ గ్రామ కమ్యూనిటీ ఫారెస్ట్ రీసోర్స్ హక్కును ఏ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఛత్తీస్ఘడ్ రాష్ట్రం గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా కప్ హాకీ ట్వంటీ ట్వంటీ టూ విజేతగా నిలిచిన దేశం ఏది ఆసియా కప్ హాకీ ట్వంటీ ట్వంటీ టూ విజేతగా నిలిచిన దేశం ఏది ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ దక్షిణ కొరియా దక్షిణ కొరియా దేశం ట్వంటీ ట్వంటీ టూ హాకీ విజేతగా నిలబడడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై నాలుగవ ప్రశ్న ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ నేపథ్యం యోగా దినోత్సవ నేపథ్యం ఏమిటి అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి యోగా ఫర్ హ్యుమానిటీ యోగా ఫర్ హ్యూమానిటీ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం షెంజౌ ఫోర్టీన్ అంతరిక్ష నౌక ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ చైనా షెంజౌ ఫోర్టీన్ అంతరిక్ష నౌక చైనా దేశానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట రెండు వేల ఇరవై రెండు జూన్ ఏడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యం ఏమిటి రెండు వేల ఇరవై రెండు జూన్ ఏడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సేఫర్ ఫుడ్ బెటర్ హెల్త్ అనేది నేపథ్యం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడవ ప్రశ్న ఫ్రెండ్స్ ఇరవై ఏడవ ప్రశ్నలేక వెళ్లే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతుంది అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ ని రెండు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో ఫ్రెండ్స్ కేవలం ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు చూడండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓన్లీ వన్ ఎర్త్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ప్ర దినో పర్యావరణ దినోత్సవ థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉప ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆన్సర్ ఆప్షన్ టూ చంపావత్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉప ఎన్నికల్లో చంపావత్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగిందనమాట ఉత్తరాఖండ్ సారీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉప ఎన్నికల్లో చంపావత్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ టర్కీ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు టర్కీ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తుర్కీయే టర్కీ పేరును తుర్కీఏ అనేసి మార్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక బంగారు నిల్వలున్న రాష్ట్రం ఏది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక బంగారు నిల్వలున్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బీహార్ రాష్ట్రం బీహార్ రాష్ట్రం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తిరుపతి తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసి ప్రపంచ స్థాయి స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలనేసి నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ రాష్ట్రం రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఈ క్రింది ఏ రాష్ట్రం రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది అంటే ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు రంజీ ట్రోఫీ విజేత క్రికెట్కి సంబంధించి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు రంజీ క్రికెట్ ట్రోఫీ విజేత ఎవరు ఏ రాష్ట్రం అనేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇది మాత్రం చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ మీరే ఈ ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ నేను ఆన్సర్ చెప్పడానికన్నా ముందుగానే కామెంట్ రూపంలో వెను వెంటనే తెలిపే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం ఎక్కడ జరిగింది ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇంకా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ జర్మనీ రెండు వేల ఇరవై రెండు జీ సెవెన్ దేశాల సమావేశం జర్మనీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు సిబిడిటి చైర్మన్ ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నితిన్ గుప్తా నితిన్ గుప్తా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలన్నా వద్దా అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలిపే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా అగుపిస్తున్నాయా లేదా ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్సా కాదా అనేది మాత్రం మీరే అర్థం చేసుకునేసి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి నేను ఇటువంటి ప్రశ్నలు సమాధానాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఇటీవల నేను నిన్నటి రోజు నుంచే చేయడం జరుగుతుందనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సేకరించి వీడియోస్ రూపంలో చేయడం జరుగుతోంది ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ జూన్ ఇరవై మూడవ తారీఖున జూన్ ఇరవై మూడవ తారీఖును అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలిసారి బాలికా పంచాయతీ దేశంలో తొలిసారి బాలికా పంచాయతీని రాజకీయ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది పదకొండు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య అమ్మాయిలకు సంబంధించి మాట రాజకీయ అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అంటే కదా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ వన్ డేలో ఇంగ్లాండ్ ఏ జట్టుపై నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి రికార్డు సృష్టించింది వన్డేల్లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఏ జట్టుపై నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి రికార్డు సృష్టించింది అంటే నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నెదర్లాండ్ నెదర్లాండ్ దేశంపై నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసి రికార్డు సృష్టించడం జరిగింది ఇంగ్లాండ్ అనమాట నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న యుఎన్ఓలో సాంకేతిక రాయబార్గా నియమితులైన భారత సీనియర్ దౌత్యవేత్త ఎవరు యుఎన్ఓలో సాంకేతిక రాయబారిగా నియమితులైన భారత సీనియర్ దౌత్యవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అమన్దీప్ సింగ్ గిల్ అమన్దీప్ సింగ్ గిల్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం భారత డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు భారత డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఆన్సర్ రాహుల్ శ్రీవాస్తవ రాహుల్ శ్రీవాస్తవ డ డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా అందించడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అలాగే మరొక రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ పురుషుల విజేత ఎవరు ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ పురుషుల విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ రఫెల్ నాదల్ రఫెల్ నాదల్ అనమాట నెక్స్ట్ ఫార్టీ సెకండ్ నలభై రెండవ ప్రశ్న ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ మహిళల విజేత ఎవరు ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ మహిళల విజేత ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇగ స్వైటెక్ ఇగ స్వై స్వైటెక్ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ప్రశ్నలు మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి